ఈ వీడియోలో మనం చరిత్ర సృష్టించినటువంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి యొక్క ఆ స్టోరీ ఏదైతే ఉందో అది ఒక హిస్టరీ. ఏంటి ఆ హిస్టరీ? క్యాండిల్ స్టిక్స్ హిస్టరీ. ఈ రోజు మనం క్యాండిల్ స్టిక్స్ ని కనిపెట్టిన ఒక వ్యక్తి యొక్క చరిత్ర గురించి నేర్చుకోబోతున్నాం. ఆయన పేరు హోమా మునెహిస. ఏంటి హోమా మునెహిస? ఆయన్ని గాడ్ ఆఫ్ మార్కెట్స్, ద గాడ్ ఆఫ్ మార్కెట్స్ అనే వాళ్ళు అంటే మనం ఆయన యొక్క సక్సెస్ అనేది ఎంత హ్యూజ్ అనేది మనం అర్థం చేసుకో. స్టోరీలోకి వెళ్దాం. ద లెజెండ్ ఆఫ్ హోమా మునెహిస ఏంటో చూద్దాం. ఈయనే హోమా మునెహిస, ద ఫాదర్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్, ద గాడ్ ఆఫ్ మార్కెట్స్. 1724 సంవత్సరం మన హీరో హోమా మునెహిస బుల్లి పాపాయిలా పుట్టాడు జపాన్ లో సకాటా అనే ఒక ప్రదేశంలో. వాళ్ళ నాన్నగారు అప్పటికే బాగా డబ్బులు సంపాదించారు. అంటే మనోడు బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని మాకు బాగా డబ్బున్న ఫ్యామిలీలో పుట్టాడు అని అర్థం. అసలు రైస్ ట్రేడింగ్ ఏంటి అంటే మనం చూద్దాం. రైస్ అనేది జపాన్ లో ఒక ఫుడ్ గా మాత్రమే కాకుండా కూడా చాలా మంది యొక్క జీవనాధారం. జపాన్ అన్న కంట్రీ యొక్క ఎకానమీ అనేది రైస్ మీద ఆధారపడి ఉండేది అప్పట్లో. అక్కడ ఎవరినైనా సరే మనం డబ్బు కావాలా మీకు రైస్ కావాలని ఆ రోజులు అడుగుంటే రైస్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే రైస్ అనేది అక్కడ కరెన్సీ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అయింది. రైస్ అనేది జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థకు మూలం. మనం జపాన్ లో విలేజర్స్ ఎవరిని చూసుకున్నా సరే వాళ్ళు రైస్ యొక్క ప్లాంటింగ్ లో కానీ లేదా రైస్ ని పెంచడంలో కానీ ఇంకా హార్వెస్టింగ్ చేయడంలో కానీ లేదా దాని యొక్క బిజినెస్ లో కానీ ఏదో ఒక దాంట్లో జపానీస్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా భాగంగా ఉండేవాళ్ళు. సకాటాలో పుట్టాడని చెప్పుకున్నాం కదా వాళ్ళ నాన్నగారు రైస్ ట్రేడింగ్ చేసేవాళ్ళని. ఎక్కడ ట్రేడింగ్ చేసేవాళ్ళు అంటే సకాటా రైస్ మార్కెట్ లో. ఇది ఒక ఓల్డ్ పెయింటింగ్, సకాటా రైస్ మార్కెట్ ని డెబ్యూట్ చేస్తూ వేసినటువంటి పెయింటింగ్. ఇది చూస్తే మనకి రైస్ మార్కెట్ అనేది ఏ రకంగా ఉండేది అనేది, సకాటా రైస్ మార్కెట్ మనకి ఎలా ఉండేది అని తెలుస్తుంది. అయితే అతను చిన్నప్పటి నుంచి కూడా హోమా మునెహిస మన హీరో ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళ నాన్నగారితో ఎక్కువగా సన్నిహితంగా ఉంటూ వాళ్ళ నాన్నగారి దగ్గర ఇమిటేట్ చేస్తూ అతని ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడు అనమాట. అలా ఒక పేపర్స్ అనేవి రీడ్ చేస్తూ ఉండేవాడు. ఏ పేపర్స్? పార్చ్మెంట్ పేపర్స్. అప్పటికి ఇప్పుడు ఉన్న మన పేపర్స్ లాగా ఆ పేపర్స్ ఉండేవి కాదు, పార్చ్మెంట్ పేపర్స్. అంటే ఆ పేపర్స్ లెదర్ తో తయారయ్యేవి, లెదర్ లేదా రైస్ స్ట్రా లేదా మల్బరీ లీవ్స్ వీటితో తయారయ్యేవి. కానీ ఎక్కువగా వాటి ద్వారా వాళ్ళ నాన్నగారు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ఒక అనాలిసిస్ రూపంలో, డ్రాయింగ్స్ రూపంలో నోట్ చేసుకుంటూ ఉండేవాడు. అతనికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా అలా అర్థమైనా అవ్వకపోయినా సరే తనకి అది ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అది అలా చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా సరే ఫ్రస్ట్రేషన్ లో ఒక చిరాకు వచ్చి ఏదైనా అసలు ఏం చెయ్యాలి ఏంటి ఇదంతా అర్థం కాని సమయంలో తన చిరాకు వచ్చేది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఒక గార్డెన్ ఉండేది. ఆ గార్డెన్ ఏంటంటే వెనకాల చక్కగా పర్వతాలు, రెండు పర్వతాలు, ఆ మధ్యలో నుంచి రెండు చెట్లు, ఆ చెట్ల మధ్యలో చిన్న సెలయేరు. ఆ ప్లేస్ లో తనకి ఇష్టమైన ప్లేస్ అనమాట. అక్కడ కూర్చొని కాసేపు అలా టైం స్పెండ్ చేసి తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యేవాడు. అతను టీనేజ్ వయసు వచ్చే సమయానికి వాళ్ళ నాన్నగారి ద్వారా ఆ రైస్ ట్రేడింగ్ అనే ఒక బిజినెస్ యొక్క ఇన్ అండ్ అవుట్స్ మొత్తం కూడా నేర్చుకుంటాడు. నేర్చుకున్న కొద్ది సమయంలోనే కొన్ని రోజుల్లో వాళ్ళ నాన్నగారు చనిపోవడం అనేది జరుగుతుంది. చనిపోయిన తర్వాత రైస్ బిజినెస్ మొత్తం కూడా ఈయన తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ విషయాలన్నీ కూడా ఇతనికి బాగా తెలియడం వల్ల ఆ ఫ్యామిలీ బిజినెస్ మొత్తాన్ని హోమా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అతని ఫ్రెండ్ నోమురా సాన్ అనే ఒక వ్యక్తి రైస్ ట్రేడింగ్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉండేవాడు. అతనికి పెద్ద నెట్వర్క్ ఉండదు. అతని ద్వారా తను ఏం చేశాడంటే గత 100 సంవత్సరాలకి సంబంధించినటువంటి రైస్ ట్రేడింగ్ డేటా అనేది తెప్పించుకున్నాడు. ఎందుకు తెప్పించుకున్నాడు అంటే తిని అనాలిసిస్ చేయడంలో ఆ డేటా అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి అతనికి అనిపించింది. ఆ పేపర్స్ ని ఇతను డైలీ అనాలిసిస్ చేస్తూ ఉండేవాడు. సరే అతను ఫ్యామిలీ బిజినెస్ టేక్ ఓవర్ చేసిన తర్వాత సకాటా రైస్ మార్కెట్ అనేది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉపయోగపడేది కాదు. అందువల్ల జపాన్ లో ఒక పెద్ద అతిపెద్ద రైస్ ఎక్స్చేంజెస్ లో ఒకటైనటువంటి ఒసాకా రైస్ ఎక్స్చేంజ్ లో ఆయన ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది డోజీమా అనే ఒక నది దగ్గరలో ఉండేది కాబట్టి దీన్నే డోజీమా రైస్ ఎక్స్చేంజ్ అని అనేవారు. ఇది సకాటాకి ఇంచుమించుగా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒసాకా రైస్ ఎక్స్చేంజ్ ఎలా ఉండదు అనేది మనం అక్కడ ఈ పెయింటింగ్ లో చూడొచ్చు. ఈ కింద ఇది ఏదైతే పడవలు ఇవన్నీ ఉన్నాయి, ఇది డోజీమా రివర్ కాబట్టి దీన్ని ఒసాకా రైస్ ఎక్స్చేంజ్ లేదా డోజీమా రైస్ ఎక్స్చేంజ్ అనేవారు. ఒసాకా మార్కెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఆ 100 సంవత్సరాల డేటాని ఒక డ్రాయింగ్స్ రూపంలో తన యొక్క పుస్తకాల్లో ఆ పేపర్స్ లో ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్ డే మొదలైన దగ్గర నుంచి కూడా అతను అనాలిసిస్ చేస్తూనే ఉండేవాడు. డ్రాయింగ్స్ ఏవేవో డ్రాయింగ్స్ డ్రా చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా ఒక స్క్వేర్స్ లాగా కొన్ని కొన్ని డ్రాయింగ్స్ డ్రా చేసేవాడు.
ఒక ఫోటో చూద్దాం. హోమా డ్రాయింగ్స్ అని చెప్పేసి ఇది ఒరిజినల్, అతను డ్రా చేసినటువంటి ఒక ఫోటోగ్రాఫ్. ఇంకా కొత్త రైస్ రాబోతుంది, న్యూ సీజన్ రైస్ రాబోతుంది ఒసాక మార్కెట్ లోకి అని చెప్పేసి విషయం అందరికి తెలిసింది. ఆ రోజు సోమవారం ఏమైంది, ఆ రోజు మన మునిహిష హోమ అనాలిసిస్ చేస్తూ ఉండేటప్పుడు ఆ డ్రాయింగ్స్ వేస్తున్నాడు. ఈ 100 సంవత్సరాల డేటాని అనాలిసిస్ చేసిన జ్ఞానం వల్ల ఏమైందంటే అతనికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్యాటర్న్ కనపడింది. సరే నేను ఒక విషయాన్ని కనిపెట్టాను, ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు ఆ విషయం అని చెప్పి అతనికి అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను ఇంకా నా భవిష్యత్తు మార్చుకోబోతున్నాను అని చెప్పి అతనికి నమ్మకం కుదిరింది. సరే ఆ రోజు సోమవారం తన అనాలిసిస్ పూర్తయిన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ తనకు నచ్చినటువంటి టీని, ద కాస్ట్లీయెస్ట్ జాపనీస్ టీని అతను కాస్త అలా చేస్తూ ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ కూర్చున్నాడు. దానికి నెక్స్ట్ డే తన లైఫ్ లోనే ఒక బిగ్గెస్ట్ ట్రేడ్ తీసుకోబోతున్నాను అన్న విషయం అతనికి అర్థమయ్యి ఒసాకా లేదా డొజిమా రైస్ ఎక్స్చేంజ్ లోకి ఎంటర్ అవడానికి సిద్ధంగా ఉన్నాడు నెక్స్ట్ డే కోసం. ఇది ఒసాకా రైస్ ఎక్స్చేంజ్ యొక్క పెయింటింగ్, జాపనీస్ మ్యూజియం లో ఉండే ఒక పెయింటింగ్. ఇది ఈ రకంగా అప్పట్లో రైస్ ట్రేడింగ్ జరిగేదని చెప్పేసి ఒక పెయింటింగ్ వేయడం జరిగింది. ఆ పెయింటింగ్ ఇది. సరే నెక్స్ట్ రోజు వచ్చింది మంగళవారం. అయితే ఏం చేస్తున్నాడు మనవాడు, హ్యాపీగా తన యొక్క బార్లో కూర్చున్నాడు, తన ఫేవరెట్ రైస్ పేపర్స్ పక్కన పెట్టి. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉండగలిసాడు అతను ఆ రోజు? ఒక 15 సంవత్సరాల పాటు అతను రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు, 100 సంవత్సరాల కంటే ఎక్కువ రికార్డ్స్ ను ఒక విచిత్రమైన డ్రాయింగ్స్ డ్రా చేస్తూ, ఎవరికి అర్థం కాకపోయినా తినక మాత్రం అర్థమయ్యే విధంగా స్ట్రేంజ్ డ్రాయింగ్స్, స్ట్రేంజ్ ప్యాటర్న్స్, ఇంకా ఎవ్వరికి లేనటువంటి ఒక రేర్ నాలెడ్జ్ ఇతను సొంతం చేసుకోగలిసాడు. అప్పట్లో బతుకున్న ఏ ఒక్కరికి లేనటువంటి నాలెడ్జ్ ఇతను సొంతమైంది. ఎందువల్ల పొందాడు అంత జ్ఞానం? ఎండ్లెస్ రీసెర్చ్, పగలు రాత్రి అనుకుండా అతను ఎప్పుడు కూడా రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. ఎక్కువగా ఇతను తీసుకునే ట్రేడ్స్ అనేవి ప్రాబబిలిటీస్ బేస్ చేసుకుంటూ ఉండేది. రైస్ మార్కెట్ లోకి వచ్చాడు, ఇంకా స్టార్టెడ్. ఇతను ఇలా ఉంటుండగా అక్కడ ఏం జరుగుతుంది, ఆ రోజు న్యూ రైస్ వచ్చింది. అక్కడ ఒసాక మార్కెట్ లో ఒక పెద్ద పెద్ద మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక యూనియన్ గా ఏర్పడి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మన కొత్త రైస్ పంట అనేది చాలా బాగా పండింది, ఇదే కాకుండా మనకి నార్త్ సైడ్ నుంచి కూడా ఇంకా రైస్ వస్తుంది, అంటే రైస్ చాలా ఎక్కువ ఉండబోతుంది కాబట్టి దాని యొక్క ప్రైసెస్ అనేవి గ్రాడ్యువల్ గా తగ్గుతాయి. ఎక్కువ రైస్ ఉందంటే సప్లై చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ అనేది తగ్గుతుంది, కాబట్టి మనం ఇప్పుడు కొనద్దు. ఫార్మర్స్ అందరూ కూడా మన దగ్గరకే వస్తారు, మనం కొనకపోతే వాళ్ళకి వేరే దిక్కు ఉండదు కాబట్టి తక్కువ రేటుకి అమ్ముతారు. అంతవరకు కూడా మన వాళ్ళు ఎవ్వరూ కూడా వాటి పట్ల ఇంట్రెస్ట్ చూపించొద్దు అని వాళ్ళలో వాళ్ళ ఒక గూడు పుట్టాన్ని చేసుకొని రైతుల దగ్గర రైస్ కొనకూడదు అని డిసైడ్ అయ్యారు. దాని ద్వారా మనం ప్రైస్ ని తగ్గించవచ్చు, ఫ్యూచర్ లో తక్కువ ప్రైస్ లో కొనవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ మన హోమా ఏం చేస్తున్నాడు, సైలెంట్ గా అతని పని అతను చేసుకున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క రైతు దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బాగోగులన్నీ కొనుక్కుంటున్నాడు, మీ పంట బాగా పండిందా ఏంటి విషయం అని అడిగితే, అది బాబు పెద్ద పెద్ద రైస్ మార్చెన్స్ ఎవరు కొనట్లేదు, సరే నేను కొంటాను మీ పంట మొత్తాన్ని నాకు అమ్మేయండి అని. సో ఒక రీజనబుల్ రేట్ లో వాళ్ళకి ఇతనికి ఇద్దరికి నష్టం లేకుండా ఒక రీజనబుల్ ప్రైస్ లో అతను ఆ రైతుల యొక్క పంట మొత్తాన్ని కొనేశాడు. అంటే డైరెక్ట్ గా ఫార్మర్స్ తోనే డీల్ చేసుకున్నాడు ఇతను. ఎవరు, హోమా. ఈ విషయం సాయంత్రం అయ్యేసరికి ఒసాక మర్చెంట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసింది, వీడే తిక్కలోళ్ళ ఉన్నాడు, పిచ్చి గట్ట పెట్టేసింది ఏంటి, వాళ్ళ నాన్నగారు అంత కష్టపడి డబ్బులన్నీ సంపాదిస్తే వీడు వేస్ట్ చేస్తున్నాడు, వాటిని స్క్రూ లూజ్ లా ఉంది ఇతనికి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఎవరేమనుకున్నా సరే నాకు అనవసరం అని చెప్పి అతను పని చేసుకుంటూ వెళ్ళాడు. నెక్స్ట్ రోజు బుధవారం పొద్దున్న, బుధవారం అయింది ముందు రోజు కంటే ఆ రోజు, అంటే మంగళవారం వచ్చిన పంట కంటే కూడా బుధవారం మార్కెట్ లోకి తక్కువ పంట వచ్చింది. అంటే రైస్ గ్రెయిన్స్ తగ్గుతున్నాయని మనం ఆలోచించవచ్చు. సరే మిగిలిన రైతుల దగ్గర కూడా హోమ ఎవరెవరైతే ఆ రోజు వచ్చారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ పంట మొత్తాన్ని కొనేసాడు అనమాట ఆ రోజు. ఇంతలో ఏం జరిగింది, బుధవారం మధ్యాహ్నం అయ్యేసరికి ఒకరు పరిగెట్టుకుంటూ అలిసిపోయిన గుర్రం మీద ఒకడు వచ్చాడు మార్కెట్ దగ్గరికి వచ్చి. అతనేమో ఒసాక మర్చెంట్స్ గ్రూప్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వారి దగ్గరికి వెళ్ళి చోట్లో ఏదో విషయం చెప్పాడు. ఆ చోట్లో ఏం విషయం చెప్పుకుంటాడో ఏం చెప్పాడో తెలియదు, కానీ వాడు మాత్రం పిచ్చి వాళ్ళగా అయ్యో రామచంద్ర అనుకుంటూ టెన్షన్ పడ్డాడు. ఆ టెన్షన్ ఎందుకు పడ్డారు, ఎందుకు ఆ రైస్ ట్రేడర్స్ ఒసాక గ్రూప్ అందరూ కూడా భయపడ్డారంటే, అతను చెప్పిన న్యూస్ ఏంటంటే నార్త్ లో వర్షాలు సరిగ్గా పడలేదు, దాని వల్ల పంట ఎక్కువగా లేదు, అంటే రైస్ అనేది నార్త్ నుంచి వస్తుందని చెప్పి ఒసాక ట్రేడర్స్ అందరూ అనుకొని రైస్ ప్రైస్ బాగా తగ్గిపోతుంది అనుకున్నారు కదా,
నార్త్ నుంచి రైస్ రావట్లేదు అంటే రైస్ ప్రైస్ చాలా ఎక్కువ పెరిగిపోబోతుంది అనే విషయం వీళ్ళకి అర్థమైంది. 3 రోజులు కూడా రైస్ కొనలేదు కదా, 3 రోజులు రైస్ కొనకపోవడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు రైస్ అనేది మార్కెట్ లో దొరుకుతుందో లేదో అని భయం పట్టుకుంది అందరికి. వెంటనే ఏం చేశారంటే ఒకసారి ట్రేడర్స్ అందరూ కూడా రైస్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అలా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఏం జరిగింది, బాబు బంగారం మా దగ్గర రైస్ మరలేదు అక్కడే ఆగు అయిపోయింది, రైస్ అంతా కూడా హోమా కొనేసాడు, నీకు ఒక్క ధాన్యం గింజ కూడా లేదు మా దగ్గర అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి ఇంకా వాళ్ళలో వాళ్ళు తిట్టుకోవడం మొదలు పెట్టారు. ఒకసారి ఆ ఒసాక గ్రూప్ మర్చెంట్స్ అందరూ కూడా, మన గుర్రాలు పనికి మనల గుర్రాలు, మన గూడచారులు పనికి మనల్ని, అన్ని పనికి మనల్ని పనికి మనల్ని వాళ్ళ వాళ్ళు తిట్టుకోవడం మొదలు పెట్టారు. ఇదంతా కాదు, తన దగ్గర ఏదో హోమా దగ్గర ఒక మెయిల్ పీజీ ఏదో ఉన్నట్టుంది, దాని ద్వారా అతనికి ముందే విషయం తెలిసిపోయింది, అందువల్ల అతను మొత్తం కొనేసుకున్నాడు అనేసి ఈ రకంగా వాళ్ళ వాళ్ళు అనుకున్నారు. కానీ జరగాల్సిన దారుణం అప్పటికే ఆల్రెడీ జరిగిపోయింది. సరే నెక్స్ట్ రోజు గురువారం అయింది, హ్యాపీగా హోమా మన హోమా ఎవరైతే ఉన్నారో మన హీరో అతను ప్రశాంతంగా తన బార్లో తన ఫేవరెట్ బుక్స్ అన్ని కూడా పక్కన పెట్టుకొని ఆ రైస్ పేపర్స్ పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. ముందు రోజు 3 రోజులుగా కూడా తను రైస్ కొన్నాడు కదా, ఆ రైస్ మొత్తాన్ని వేర్ హౌసెస్లో పెట్టాడు. ఇంకా తను ఆ వేర్ హౌసెస్ సరిపోతే వేరే ఇంకొన్ని వేర్ హౌసెస్ కూడా అద్దెకు తీసుకొని అన్ని కూడా రైస్ బ్యాగ్స్ తో నింపేశాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఆ ఒసాక మార్కెట్ మొత్తంలో రైస్ అందరు హోమా దగ్గర మాత్రమే ఉంది. ఆ మర్చెంట్స్ కి హోమా దగ్గర కొనడం తప్ప వేరే ఆప్షన్ లేదు, అది కూడా చాలా హై ప్రైస్ ఇచ్చి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. 3 రోజుల క్రితం ఎవరినైతే వీళ్ళందరూ పిచ్చోడు ఎగతాలు చేశారో అతని దగ్గర ఇప్పుడు ఆ బియ్యం కొనాల్సిన పరిస్థితి, బయట క్యూలో నిల్చొని మరి కొనడానికి రెడీ అయ్యారు. హోమా ఏమయ్యాడు, ఆ రైస్ ట్రేడర్స్ కి ఒక ప్రిన్స్ గా మారాడు. 4 డేస్లో 4 డేస్ అంటే ఇదంతా 4 డేస్లో జరిగిపోయిందా? లేదు, అతను 15 సంవత్సరాలుగా ఎనాలిసిస్ చేస్తూ ప్యాటర్న్స్ డ్రా చేసుకుంటూ ఆ రీసెర్చ్ యొక్క ఫలితం ఇప్పుడు అతను అనుభవిస్తుంది. హోమా అక్కడ ఒసాక గ్రూప్ రైస్ మర్చెంట్స్ మొత్తాన్ని కూడా ఓడించాడు. అతను చాలా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించాడు ఆ సీజన్లో, ఎందుకంటే రైస్ అనేది ఇతని దగ్గర తప్ప మరి వేరే ఎక్కడ దొరకని పరిస్థితి వచ్చింది, అది కూడా చాలా హై ప్రైస్లో కొనుక్కున్నారు. దానివల్ల ఏమైంది, అక్కడ నుంచి అతను ఆ ఎనాలిసిస్ ద్వారా నేర్చుకున్న ఆ ప్యాటర్న్స్ వీటి నుండి ఉపయోగించుకుని తను ఒసాక రైస్ ఎక్స్చేంజ్ కి లీడర్ గా చివరి వరకు కంటిన్యూ అయ్యాడు. అంటే అతను ట్రేడింగ్ చేసినంత కాలం ఒసాక రైస్ ఎక్స్చేంజ్ లీడర్ ఎవరంటే మునహిసా హోమా. అతని సక్సెస్ సీక్రెట్ ఏంటి, పీజీ అన్న పిజన్స్ ఏమైనా ఉన్నాయా అతని దగ్గర? అలాంటి ఏం లేవు. మరేంటి అతని సీక్రెట్ కారణం, ఆ రైస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100 సంవత్సరాల తాలూకా రికార్డ్స్ ని కూడా అతను ఆ ప్యాటర్న్స్ ని అనాలిసిస్ చేస్తూ ఉండడం. ఆ ప్యాటర్న్స్ నే మనం ఈ రోజు కూడా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని చెప్పి నేర్చుకుంటూ ఉన్నాం. అతను ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఆ చార్ట్స్ ని అనాలిసిస్ చేయడం, ఆ రైస్ పేపర్స్ అనాలిసిస్ చేయడం, ఆ చార్ట్ అనాలిస్ట్ గా మొట్టమొదటి మన భూగ్రహం మొత్తం మీద కూడా ఫస్ట్ నోన్ చార్ట్ అనలిస్ట్ ఎవరంటే హోమా మునహిసా. హోమా యొక్క ప్యాటర్న్స్ లో మెయిన్ ఒక అద్భుతం ఏంటంటే తన యొక్క ప్యాటర్న్స్ అనేవి చాలా హై ప్రాబిలిటీ ఉంటుంది అన్నమాట, అంటే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్యాటర్న్స్ పేర్లు చూద్దాం. సాన్ జన్ అంటే ఏంటి అర్థం, ద 3 మౌంటైన్స్, ఆ ప్యాటర్న్ బట్టి ఆ పేరు పెట్టారు అన్నమాట హోమా గారు. సరే ఇంకా సాన్ సెన్ ద 3 రివర్స్, సాన్ కు ద 3 గ్యాప్స్, సాన్ పో ద 3 మెథడ్స్, సాన్ పే ద 3 పారలల్ లైన్స్. కాబట్టి వీటన్నింటికి కలిపి అతని పేరు ఏం పెట్టాడంటే ద సకాటా లాస్ అనేసి ఇప్పటికి కూడా చదువుతూ ఉంటారు ఈ 5 ని. వీటి గురించి వీలుంటే డీటెయిల్ వీడియో చేద్దాం ఇంకెప్పుడైనా ఫ్యూచర్ లో. సో ఆ మునిహిసా అనే ఒక వ్యక్తి ఒకనొక సమయంలో ట్రేడింగ్ లో ఏంటంటే వరుసగా 100 సార్లు ప్రాఫిటబుల్ ట్రాన్సాక్షన్స్ చేశాడని చెప్పి ఒక రూమర్ అనేది ఉంది. 100 సార్లు చేస్తే చేసి ఉండొచ్చు, ఎందుకంటే అతను క్యాండిల్ స్టిక్ సిస్టమ్ కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అనే విషయం మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. ఆ తర్వాత హోమా 10 నుంచి 100 బిలియన్ డాలర్ల వరకు సంపాదించాడు. ఈ రోజు మనం 10 నుంచి 100 బిలియన్ డాలర్లు ఎంత వాల్యూ ఉందో, అప్పట్లో అతను అంత అమౌంట్ సంపాదించాడు అని చెప్పి చాలా మంది అంటారు. అంటే మనకు తెలుసు కదా 10 బిలియన్ డాలర్లు అంటే ఎంత, 75,000 కోట్ల రూపాయలు, నమ్మసక్యంగా లేదు కదా.
బట్ గుర్తుంచుకోండి, ఒక సిస్టమ్ ట్రేడింగ్ సిస్టమ్ ని డెవలప్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అతను. సకాటా నుంచి ఒసాకాకి దూరం ఎంత ఉందని చెప్పి మాట్లాడుకున్నామని ఇందాక 600 కిలోమీటర్లు ఉండేది అప్పట్లో, అప్పుడు ఉండేదారు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో మనం చూస్తే 765 కిలోమీటర్లు ఉంది. ఒసాకా నుంచి సకాటాకి దూరం ఎక్కువగా ఉండేది 600 కిలోమీటర్లు. ప్రతిరోజు అతను సకాటా నుంచి ఒసాకాకి వెళ్ళడం అనేది కష్టంగా ఉండేది. సో అతను ఏం చేశాడంటే 600 కిలోమీటర్లు ప్రతి 6 కిలోమీటర్లకి ఒక మనిషిని పెట్టాడు. దాని ద్వారా ఏంటంటే ఏ రోజు ప్రైస్ ట్రేడింగ్ ఎంత అవుతుందన్న ఇన్ఫర్మేషన్ అతనికి వెంట వెంటనే చాలా రియల్ టైమ్ లో అందుతూ ఉండేది. దీన్నే హ్యూమన్ టెలిగ్రాఫ్ సిస్టమ్ అంటాం మనం. అంటే అప్పట్లో హ్యూమన్ టెలిగ్రాఫ్ సిస్టమ్ ని వాడుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి మన హోమా మునెహిష, ద మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రేడర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ గా మనం హోమా మునెహిష ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇతను 1724 సంవత్సరంలో జన్మించాడు, 1803వ సంవత్సరం వరకు ఉన్నాడు. ఇతన్ని మనం ద గాడ్ ఆఫ్ ద మార్కెట్స్ అని, ద ఫాదర్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ అని, ఫాదర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాం. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కానీ క్యాండిల్ స్టిక్స్ కానీ మనం ఈ రోజుకి వాడుతున్నాం అంటే దానికి ఒకే ఒక వ్యక్తి కారణం, హోమా మునెహిష. ఇతను లేకపోయి ఉంటే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదేమో, క్యాండిల్ స్టిక్స్ ఉండేవే కాదేమో. సో ఇవన్నీ ఈ రోజు మనం వాడుతున్నాం అంటే అందుకు ముఖ్య కారణం ఎవరు అన్న విషయం మనం ఖచ్చితంగా గుర్తుండాలి. ఇతనికి ఖచ్చితంగా థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఇతను 1755లో ఒక పుస్తకాన్ని రాశాడు, జాపనీస్ లో రాశాడు, దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు తర్వాత. జాపనీస్ లో శాన్ అండ్ కిన్సెన్ హిరోకు అనే పేరుతో రాశాడు, దాన్ని ద ఫౌంటైన్ ఆఫ్ గోల్డ్, ద 3 మంకీ రికార్డ్ ఆఫ్ మనీ అని చెప్పేసి ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు. అతి కొద్ది కాలంలోనే ఇతను జపనీస్ గవర్నమెంట్ ద్వారా ఫైనాన్షియల్ అడ్వైజర్, అంటే జపాన్ యొక్క గవర్నమెంట్ కి అఫీషియల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఇతను పనిచేశాడు. ఇతన్ని గవర్నమెంట్ అపాయింట్ చేసుకుంది ఇతని యొక్క సక్సెస్ రేట్ చూసి. ఇతనికి సామురాయ్ అనే టైటిల్ కూడా ఇచ్చింది. మన భారతదేశంలో భారత రత్న అనే టైటిల్ అని అతిపెద్ద సివిలియన్ టైటిల్ అవార్డు కాబట్టి ఆ రకంగా జపాన్ లో కూడా శామురాయ్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అవార్డ్స్ అనమాట. ఆ శామురాయ్ అనే బిరుదుతో అతన్ని సత్కరించింది జపాన్ గవర్నమెంట్. తర్వాత సరే ఇతని యొక్క వర్క్ అనేది మన ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్నాం అంటే అందుకు ముఖ్య కారణం ఎవరు? అందుకు ముఖ్య కారణం స్టీవ్ నైసన్ అనే ఒక వ్యక్తి. జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ జపనీస్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అతను చూడడం జరిగి, తను 1989లో జపాన్ వెళ్ళి అతను తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా 1991లో జపనీస్ క్యాండిల్ స్టిక్ చార్టింగ్ టెక్నిక్స్ అనే ఒక పుస్తకం ద్వారా ఈ వెస్టర్న్ ప్రపంచానికి అతను పరిచయం చేశాడు. అప్పటి నుంచి మనం క్యాండిల్ స్టిక్స్ ని ఈ టెక్నికల్ అనాలిసిస్ లో ఒక భాగంగా వాడుతూ వస్తున్నాం. ఈ పుస్తకం అనేది ఒక అథారిటేటివ్ బుక్. క్యాండిల్ స్టిక్స్ గురించి మనం నేర్చుకోవాలనుకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా తీసుకొని తీరాలి, చదువు తీరాలి. ఏంటి, జాపనీస్ క్యాండిల్ స్టిక్ చార్టింగ్ టెక్నిక్స్ బై స్టీవ్ నైసన్. నెక్స్ట్ ఈ సిరీస్ లో మనం ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్ గా లైవ్ ఎగ్జాంపుల్స్ తో సహా నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ సిరీస్ చేయడం కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా మీరు నేర్చుకున్నారనుకుంటే ఖచ్చితంగా ఒక్క సెకండ్ తీసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా మీరు భవిష్యత్తులో మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.